దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలు మాట్లాడిన తర్వాత సాక్షి పత్రిక విశ్లేషించేద్దాం. ఇంకా ముఖ్యంగా ఎన్ని కరువులనైనా ఎదుర్కొనగలగాలి, దీనికోసం ఆర్థికంగా ఎదగాలంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈరోజు కొత్త శక్తి కావాలి, దేశం ముందుకు పోవాలంటే కొత్త రాజకీయ శక్తి తప్పనిసరి అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇక పార్టీ సుప్రీం జిల్లా అభివృద్ధి మండల చైర్మన్గా జిల్లా అధ్యక్షులు ఏపీ సీఎం జగన్ చెప్తున్నాడు. ఇక రాష్ట్రాలు వాట్స్ తగ్గిస్తేనే పెట్రో ఊరట ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో అధిక ధరలు, దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించండి. రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ భేటీ. కోవిడ్-19 తాజా పరిస్థితిపై సమీక్ష అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక దేశానికి కేసీఆర్ లాంటి మార్గదర్శి అవసరం అంటూ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలి. దేశానికి కావాల్సింది ఉద్యోగ భరితం భారతం కాదు, ఉద్యోగాల భారతం. మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రజల మనోదిబ్బరం పోగొట్టాడు. రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక చచ్చేదీని తెస్తానన్నారు, ఆత్మనిర్భర్ కాదు, ప్రజల బతుకు దుర్భరం చేశారు కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు విమర్శలు. సెస్లు రాష్ట్రాలకు పన్నుల ఓటపై మంత్రి తీర్మానం. ఇక పన్నులు పెంచేది మీరు, తగ్గించేది మేమే, ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ ఫైర్. విద్వేషాలతో విధ్వంసమే, మోడీ తర్వాత జాగ్రత్త, ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్. ప్లీమర్లో మన్నూరు రవి. ఇక రౌడీ సీటర్ల కార్పొరేట్ వేస్తారంటూ అడుగుతున్నారు. ఇక మనకు ముఖ్యమైన తెలంగాణలో పూర్తిగా ఇదే వార్తలు కవర్ చేశారు. ఈ యొక్క ఏపీలో ఏదైతే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షులు చెప్తా ఉన్నారు వారికి క్యాబినెట్ హోదాలో త్వరలో ఉత్తర్వులు, చెప్పినవన్నీ చేశాం, ఈ తప్ప 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యం. మంత్రులు, వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ దిశానిర్దేశం. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో సంక్షేమం. 3 ఏళ్లలో అర్హులందరికీ పథకాలతో నేరుగా 1.37 లక్షల కోట్లు, వచ్చే 2 ఏళ్లలో మరో 1.10 లక్షల కోట్లు ఇస్తాం. ప్రజలకు ఇంత మంచి చేసి గొప్ప గెలుపుని ఎందుకు సాధించలేమంటూ ఎలక్షన్గా ఇక్కడి నుంచే సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక్కడ కేసీఆర్ గారేమో పీకేను రెండు ఆయన మరి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు. ఇక సోషల్ మీడియాను గమనిస్తే సాగాలి సంభాషణ. తల్లిదండ్రులు తమ కూతుర్ల విషయంలో జాగ్రత్త పేరుతో కఠినంగా ఉంటున్నారు. ఇతర అబ్బాయిలతో ఆరోగ్యకరమైన సామాజిక సంపర్కం ఏర్పరచుకోవడాన్ని అనుమతించడం లేదు. కుటుంబ గౌరవం మొత్తాన్ని కూతుర్ల మీదే మోపడం వేటగాళ్ళలో యువతులు పడే ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. ఇక అంశ ఖాన్ న్యాయవాది. ఇక ఇలా చేయవచ్చు, ఒకవేళ అందరూ విఐపీలు తమ ఎస్కార్ట్ వాహనాల నుంచి ఒక్క వాహనాన్ని తగ్గించినా ప్రభుత్వాలకు ఎంత చమురు ఆదా కాగలదో ఊహించండి. ఇక ప్రపంచీ తత్వ ఆర్థిక అంశాల సలహాదారు. ఇక తగినంత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏది చట్టానికి సరిపోతుందో అది చట్టాన్ని దాటి సెన్సార్షిప్ చేయడానికి నేను వ్యతిరేకినే. ఒకవేళ జనాలు తక్కువ భావ స్వేచ్ఛను కోరుకుంటే వాళ్ళు ప్రభుత్వాలను దానికి అనుగుణంగా చట్టాన్ని చేయమని అడుగుతారు. కాబట్టి చట్టాన్ని దాటిపోవడం అనేది జనాల ఇచ్ఛకు విరుద్ధం. ఇక 3 DPRలకు కదలిక. చెనాక, కొరట, చౌటపల్లి, ముక్తేశ్వర్ ప్రాజెక్టులకు అనుమతుల్లో ముందడుగు. ఏపీ అభ్యంతరాల్లో టెక్నికల్ క్లియరెన్స్ లేకుండానే సిడబ్ల్యూకి పంపాలనే బోర్డు నిర్ణయం. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఎఫెక్స్ కౌన్సిల్ ఆమోదిస్తే అనుమతులు వచ్చినట్లే. గోదావరిపై రాష్ట్రంలో నిర్మిస్తున్న చెనాక, కొరట, చౌటపల్లి, హనుమంతరెడ్డి, ముక్తేశ్వర్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర జల సంఘానికి పంపాలని గోదావరి నది యజమాని బోర్డు భావించింది. ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేయవద్దు అంటూ ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేయవద్దని అలా చేస్తే రాజ్యాంగాన్ని మార్చి బహుజనుల ఆస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఉత్తమ్. కేసీఆర్ వైభోగం వెనుక ఒక తరం విషాదం. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం తెలంగాణ విషాదం ఉందని టీపీసీసీ అధ్యక్షులు చెప్తున్నారు. ఇక మనకు విషాదమైన ఒక గర్భిణీ గొంతులో యాసిడ్ పోశారు. గర్భిణీ కత్తిపోట్లు 80 కోట్లు. ఇక
ఇంకా పాములతో కరిపిస్తామని బెదిరిస్తున్నారు. ముక్తలకు చెందిన ఒక అడ్వకేట్, ఒక ప్రజాసంఘం నాయకులు, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసి మా భూమిని మాకు కాకుండా చేశారు. నా పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా లింగప్ప పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేమంటే అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. కోబ్రాలతో చేస్తారు. నిన్ను కొట్టి పంట నాశనం చేశారు. మాకున్న 11 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని ఏడాది క్రితం నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి తహసీల్దార్కు డబ్బులు ఇచ్చి పట్టా చేసుకున్నారు. దీనిపై కోర్టుకు వెళ్ళినా ఇంకా తీర్పు రాలేదు. ఇటీవల నా పొలంలో వరి నాట్లు వేసుకుంటే కొందరు వచ్చి నన్ను కొట్టి ట్రాక్టర్లో పంట నాశనం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇక ఇది మనకు రైతులకు అన్యాయం జరిగేటువంటి విషయం. కేంద్రం 26,500 కోట్లు ఇవ్వాలి ఉద్దవ్ ఠాక్రే. 1,500 కోట్లు వెచ్చించాం మమతా బెనర్జీ. వాటి తగ్గిస్తేనే పెట్రో ఊరటం. డ్యామెట్ కథ అర్థం తిరిగింది. మన బంగారం భద్రం. ఇక ముఖ్యమైన విషయాలను మనం గమనించుకున్నట్లయితే జిఎం ఫుడ్స్తో అనర్థాలే. హలో, వీళ్ళు మీకు వాళ్ళేనా? నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అర్షద్ షేక్ నియమించడం జరిగింది. రైళ్లలో పరుచుకొని పెట్రోల్స్ అమలులో నత్తనడక రైళ్లు పట్టాలెక్కిన అమలుకు నచ్చిన భయం. ఏసీ బోగిలే ప్రయాణకు ఇబ్బందులు. ఇక ఢిల్లీ గద్దె లక్ష్యంగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రభుత్వ ఇఫ్తార్ విందులో చిన్నారులతో ఏపీ సీఎం జగన్. ఇక ఎన్జీటీలో రేవంత్ పిటిషన్ చెల్లదు. కాలాతీత పిటిషన్పై విచారణ సరికాదు. కేటీఆర్ పిటిషన్ అనుమతి హైకోర్టు తీర్పు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జువ్వాడ మిర్జాగూడలో హిమేష్ సాగర్ ఉస్మాన్ సాగర్ల క్యాచ్మెంట్ ఏరియాల్లో జీవో 111 రూల్స్ను ఉల్లంఘించి ఐటీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను చెన్నై బెంచ్లో దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చింది. అర్హత లేని పిటిషన్లో సంయుక్త కమిటీ దర్యాప్తునకు ఆదేశించడం సరికాదని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కేటీఆర్ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి విడివిడిగా చేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి జస్టిస్ వి పి ప్రవీణ్ రావులు డివిజన్ బెంచ్ బుధవారం తీర్పు చెప్పింది. ఎన్జీటీ రూల్స్ ప్రకారం నిర్మాణం జరిగిన 6 నెలల్లోగా ఎవరైనా ఫిర్యాదు చేయాలని, అయితే ఏనాడో నిర్మాణం జరిగిన దానిపై రేవంత్ పిటిషన్ వేస్తే దాన్ని ఎన్జీటీ విచారించే అర్హత లేదని చెప్పింది. ఇది రాజకీయ రంగు. మార్కెట్కు బ్యాంకింగ్ ఐటీ దెబ్బ, అంటే ఈ రెండు కూడా డౌన్ కావడం జరిగింది. ఐఆర్ఎల్ కొత్త చరిత్ర. 19 లక్షల కోట్లకు కంపెనీ విలువ. పట్టణాల నుంచి 2వ దశ స్టార్టప్ రావాలి. కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రి రాజు. అవరోధాలు తొలగిస్తాం, భారత్లో మరింత ఇన్వెస్ట్ చేయండి. ఈరోజు బోర్డు మీటింగ్ గురించి గమనించుకున్నట్లయితే ఇది మన సపరేట్ ఒక వీడియో చేద్దాం. పోయేకాం 18లో బోధిట్రీ పెట్టుబడులు. నమస్తే, ధన్యవాదాలు.